కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్ ఎన్నికల ప్రచారం సందడిగా మారింది. ఈరోజు దుందిగల్ గ్రామంలో కార్యకర్తలతో కలిసి కాలనీళ్లు బస్తీల్లో గల్లీ గల్లీలో తిరుగుతూ బైకులతో ర్యాలీలతో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి సైకిల్ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ పార్టీ కమ్ముడిపోయి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి ఎన్నికల్లో ఓట్లాడడానికి వస్తే నిలదీయాలని కోన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 16,500 కోట్లు మిగులు పడితే రాజ్యమిది ఇవాళ 2,50,000 కోట్లు అప్పప్పాలు చేసాడు. మరి మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఎవరికి? కానీ మీ భూములు అయితే గుంజుకులు, మీ భూములు గుంజుకొని పైసలు ఇచ్చిరా? మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను పోలీస్ చైర్మన్ ఉన్నా ఆయన రింగ్ రోడ్ జాగ్రత్త పోతే డబ్బులు ఇప్పించమా లేదా? మరి ఈరోజు ఈ యొక్క భూములు గుంజుకొని మరి ఇప్పుడున్న తాజా మాజీ ఎమ్మెల్యే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం, అబద్ధాల నాయకులు. ఇప్పుడు తాజా మాజీ కేపీ వివేకానంద టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తుంది కదా, పోయినసారి సైకిల్ గుర్తు మీద గెలిచి మరి కారు కేసీఆర్ కమ్ముకొని ఇవాళ కారు గుర్తు కూడా వచ్చు మీ ఊళ్ళోకి వచ్చి మీటింగ్ చెప్పినప్పుడు అసైన్మెంట్ భూములకు డబ్బులు ఇప్పి లేకపోతే ఓట్లు అడగని చెప్పిండా? మరి కేసీఆర్ గారు ఇంటిని మీరు చెప్పితే ఓట్లు అడగని చెప్పిండు. మరి ఇప్పుడు తాజా ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.